రాజమండ్రిలో కూరగాయలు నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. 50 రూపాయల నుండి 60 రూపాయల వరకు ఉన్న ఉల్లిపాయ ధర తగ్గడం లేదు. రాజమండ్రి రైతు బజార్లో కేజీ టమాటా 58 రూపాయలకు పెరిగింది. చిక్కుళ్ళు కేజీ 86 రూపాయలు పలుకుతుంది. అధిక వర్షాలు, వరదలు, పెరిగిన ఉష్ణోగ్రత ప్రభావం కారణంగా కూరగాయల దిగుమతిపై పడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మొత్తం క్రాప్ కట్ చేసి దున్నేసి మళ్ళీ వేయడం వల్ల అవి రావడానికి మళ్ళీ 45 రోజులు పడుతుంది. ఈ లోపల కొంచెం గ్యాప్ లో రేట్లు గట్టిగా పెరుగుతాయి. ప్రస్తుతానికి ఏమైనా 38 రూపాయలు 34 రూపాయలు పైనేనండి. ఇంకా అంత మించి తక్కువ లేదు. బెండకాయ చూస్తే కూడా 46-48, వంకాయ 48. వర్షాలు అండి, ఎక్కడికక్కడ బీభత్సమైన వర్షాలు కదా, పంట కుళ్ళిపోయి డామేజ్ వచ్చేస్తుంది. మరి దాని మీద అందరికీ తినేది అదే కదండి, పంట ఎక్కువ ఉంటే తక్కువ అవుద్ది, పంట అసలు లేని దాని మీద డామేజ్. కూరగాయలన్నీ రేట్లు ఎక్కువగానే, చిక్కుడుకాయలు 1/4 కేజీ 44 రూపాయలు అండి, 88 రూపాయలు అండి కేజీ. సామాన్య మనం ఏం తినగలం సార్? ఉల్లిపాయలు అయితే కేజీ 50 రూపాయలు అండి రైతు మార్కెట్లోనే, బయట 70-60 కూడా అమ్ముతున్నారండి. చాలా రేట్లుగా ఉన్నాయండి, అనలేకపోతున్నాం సార్. సామాన్య మానవుడికి బతకడం అంటే చాలా కష్టంగా ఉంటుందండి. కొద్దిగా రేట్లు అయితే తగ్గించేలా చాలా దాన్ని కొనండి. చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి, సామాన్లు బతలేకపోతున్నాం. ఒక వచ్చి కొనకుండా వెళ్ళిపోతున్నాను. గతంలో తక్కువ ఉండేయండి, ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయినాయి. టమాటా 58 ఉంట, ఉల్లిపాయలు 50, బయట 60-70 ఉంటున్నారు. అందుబాటులో లేవండి ప్రజలకు, అందుకు సామాన్